ప్రేక్షకుల నమస్కారాలు మనీ డాక్టర్ విశేష కార్యక్రమానికి అందరికీ స్వాగతం నేను మీ పరమేష్ మామూలుగా ఈ ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి రెండు రకాల కస్టమర్లు దొరుకుతారండి ఒకరు నాకు మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన ఉంది అలాగే నాకు టైం ఉంటుంది అలాగే నాకు ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది అలాంటి వాళ్ళకి ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేయడానికి చాలా అడ్వైజబుల్ అనమాట రెండో కేటగిరీ పీపుల్ నాకు మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన లేదు అలాగే టైము లేదు అయితే నేను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అలాంటి వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్ బాగా సురవుతుంది లాస్ట్ టైం మీకు ఈ మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతుంది బెనిఫిట్స్ ఏంటి వివిధ రకాల ఫండ్స్ ఏంటి మీకు మొత్తం అనమాట మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి ఇవాళ మీకు ఈ డీమాట్ అకౌంట్ అంటే ఏంటి ఎలా వర్క్ అవుతుంది మీకు తెలియజేస్తాను బేసిక్గా ఇది డీమాట్ అకౌంట్ కాదండి డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనమాట ఇందులో మనకి మూడు రకాల అకౌంట్ ఉంటుంది ఒకటి మన బ్యాంకు సేవింగ్ అకౌంటు రెండోది ట్రేడింగ్ అకౌంటు మూడోది డీమాట్ అకౌంట్ అన్నమాట మనం ఏదైనా ఒక కంపెనీ షేర్స్ బై చేయాలనుకున్నప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుండి అమౌంట్ ని డిడెక్ట్ అవుతుంది త్రూ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం షేర్స్ బై చేస్తాము ఆ బై చేసిన షేర్స్ ని మనం డిమాట్ అకౌంట్ లో ఎలక్ట్రానిక్ ఫామ్ లో స్టోర్ చేస్తామన్నమాట అలాగే మనం సేల్ చేయాలనుకున్నప్పుడు అగైన్ త్రూ ట్రేడింగ్ అకౌంట్ సేల్ చేస్తాము ఆ అమౌంట్ మళ్ళీ మనకి మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట దాన్ని టీ ప్లస్ టూ అంటాము ట్రేడింగ్ డే ప్లస్ టూ డేస్ తర్వాత మనకి అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అన్నమాట ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ ఫస్ట్ మనం బై చేయాలనుకున్నప్పుడు మన ఎస్బీఐ అకౌంట్ నుండి సేవింగ్ అకౌంట్ అమౌంట్ డిడెక్ట్ అవుతుంది టూ ట్రేడింగ్ అకౌంట్ బై చేస్తాము బై చేసిన తర్వాత డిమాట్ అకౌంట్లో షేర్స్ మనం ఎలక్ట్రాకౌంట్లో స్టోర్ చేస్తాము అలాగే అగైన్ ట్రేడింగ్ అకౌంట్ సేల్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ లేకపోతే ప్రాఫిట్ లాస్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అయితే ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు మనం ఎటువంటి జాగ్రత్త పాటించాలి బెస్ట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను సో మెయిన్ గా మీరు చార్జెస్ చెక్ చేసుకోవాలి మెయిన్ గా మీకు ఫోర్ కైండ్స్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి నంబర్ నెంబర్ వన్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ చాలా కంపెనీస్ వాళ్ళు డిమాండ్ వల్ ఈ కాలంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తున్నారు చెక్ చేసుకోండి ఏ కంపెనీలో తక్కువ తక్కువ తో మీకు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ ఏఎంసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మీకు ఎనీవేర్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి టూ థౌసండ్ లేకుంటే ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది చెక్ చేసుకోండి ఏ కంపెనీలో మీకు ఈ ఏఎంసీ చాలా తక్కువ ఉంది అలాగే మనకి రెండు రకాల ట్రేడింగ్ ఉందండి ఇంట్రాడే ట్రేడింగ్ రెండు డెలివరీ ట్రేడింగ్ అనమాట ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సేమ్ డే షేర్స్ బై సేమ్ డే మనం సేల్ చేస్తే దాన్ని ఇంట్రాడే అంటాము డెలివరీ ట్రేడింగ్ అంటే మనం షేర్స్ చేసి మన అకౌంట్ లో స్టోర్ చేసుకుని ఎప్పుడైతే షేర్ ప్రైస్ పెరుగుతుందో దాన్ని మనము డెలివరీ ట్రేడింగ్ అంటాం అనమాట ఇది చార్జెస్ ఎలా ఉంటుందంటే నార్మల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ లో చాలా కంపెనీస్ వాళ్ళు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే చార్జ్ వాళ్ళు బయ్యంగా లేకపోతే వాళ్ళు సెల్లింగ్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే చార్జ్ చేస్తారు ఈ బ్రోకరేజ్ అనేది నార్మల్ గా ఫర్ ఎవరీ హండ్రెడ్ రూపీస్ ట్రాన్సాక్షన్ ఒక టూ పైసే నుండి ఒక ట్వంటీ పైసే మధ్యలో ఉంటుందన్నమాట ఫర్ ఎవరి హండ్రెడ్ రూపీస్ ట్రాన్సాక్షన్ అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఉంటుందండి అలాగే డెలివరీ ట్రేడింగ్ అనేది ఒక టెన్ పైసేన్ నుండి ఫిఫ్టీ పైస దాకా ఉంటుంది ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ ట్రాన్సాక్షన్ కి ఇది కంపల్సరీ బోర్ ద సైడ్ ఉంటుంది బయింగ్ ఉంటుంది అలాగే సెల్లింగ్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవాలి ఏ కంపెనీలో మనకి తక్కువ ఛార్జెస్ ఉందో చెక్ చేసుకోవాలి అలాగే ఇందులో మనకి ఈ మార్జిన్ ట్రేడింగ్ ఉంది అనమాట అంటే మనము కొన్ని రోజులు ట్రేడింగ్ చేసిన తర్వాత మనకి ఎక్కువగా మార్జిన్ కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ లో లెట్సే ఒక టెన్ థౌసండ్ అనుకోండి ఫిఫ్టీన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అప్ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ వాళ్ళు మనకి ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అంటే టెన్ థౌసండ్ రూపీస్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే టూ అండ్ హాఫ్ లాక్ రూపీస్ వర్త్ షేర్స్ బై చేయొచ్చు అనమాట మీరు స్మాల్ అమౌంట్ అంటే ఫోర్ పర్సెంట్ లాస్ అయినా ఈ టెన్ థౌసండ్ రూపీస్ అనేది జీరో అయిపోతుంది అనమాట వాళ్ళేం స్టాప్ లాస్ పెట్టుకొని వాళ్ళ అమౌంట్ వాళ్ళు వాళ్ళు రికవర్ చేసుకుంటారు సో ఇది వెరీ డేంజర్ అనమాట మీరు చూసుకొని మీకు బాగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు అది కూడా స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఇది చేయాల్సి వస్తుంది ఇలాంటిది ఏదైనా ట్రైనింగ్ చేసేటప్పుడు మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని మీరు చేయాల్సి వస్తుంది అనమాట అయితే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈ యాన్యువల్ మెయింటైన్ చార్జెస్ అలాంటిది మీకు ఫండ్ మెయింటైన్ చేసే అలాంటి చార్జెస్ ఉండదన్నమాట మీకు ఎక్కువగా రిటర్న్స్ వస్తుంది అంటే మీకు బాగా అర్థం చేసుకొని మీరు ట్రేడింగ్ ఎఫెక్టివ్గా చేయ చేయగలిగితే మీకు హ్యూజ్ అమౌంట్ మీరు అర్న్ చేయొచ్చు అనమాట ఈవెన్ వన్ డేలోనే మీరు ఇన్వెస్ట్ అమౌంట్ డబుల్ కూడా చేయొచ్చు అనమాట సో ఇలా మీకు ఈక్విటీ మార్కెట్లో ఇలా మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ నెంబరు అది జీరో డబల్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ ఈ నెంబర్కి కాల్ చేయండి మా టీం మీకు గైడ్ చేస్తారు మీకు మీరు ట్రేడింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంటే మీరు ట్రేడింగ్ చేయొచ్చా చేసే ముందు మీరు అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి అలాగే ఇనిషియల్ స్టేజ్లో ఎలా మీరు ట్రేడింగ్ చేయాలి ఇలా మీకు పూర్తిగా గైడ్ చేస్తారనమాట అంతేకాకుండా మాది వెబ్సైట్ ఉందండి డబ్ల్యూ డాట్ ఇండియన్ మనీ డాట్ కామ్ వెబ్సైట్ ఇందులో క్యాపిటల్ మార్కెట్ గురించి వేరియస్ ఆర్టికల్స్ ఉన్నాయి వాటిని చదవండి మీకు ఒక అవగాహన వస్తుంది ఇంకా మీకైనా డౌట్ వస్తే మీ నేము మీ మొబైల్ నెంబర్తో ఒక రిక్వెస్ట్ చేస్తే ఈ మీడియా ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి ఫ్రీ అప్ అడ్వైజ్ చేస్తారు అంతేకాకుండా మా వెబ్సైట్లో రీసెంట్గా ఈ క్రెడిట్ స్కోర్ని ఎలా చెక్ చేసుకోవాలో మేము ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ నేము మీ మొబైల్ నెంబర్తో ఇండియన్ మనీ డాట్ వెబ్సైట్లో మీ పాన్ పాన్ నెంబర్తో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అది బిలో సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ నెగిటివ్గా ఉంటే అక్కడ మీరు రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే ఇమీడియట్గా మా వెల్త్ డాక్టర్ మీకు కాల్ చేసి మీరు సిబిల్ స్కోర్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు పూర్తిగా అడ్వైజ్ చేస్తాము సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు బుద్ధిమంతులు కావాలి అలాగే శ్రీమంతులు కావాలి థ్యాంక్ యూ సో మచ్